ఏడ చూసినా రోగాల కుప్పలు ఆరొక్క రోగం తీరొక్క ఆపతి ఆపటం లేరు అద్దనుకోటం లేరు అన్నట్టే ఉంది రోగాలు ములుగు సిరిసిల్ల జిల్లాల దారుణంగా ఉంది ముచ్చట కరోనా కాదు దానికంటే డేంజర్ జరిగి ఉంది ఒక్కొక్కరు టెస్టులు చేస్తే గుబుల్ రేపు ముచ్చట్లు బయటకు వచ్చినట్టేనరదేందో ములుగు సిరిసిల్ల జిల్లాల ఐదు లక్షల కంటే ఎక్కువ మంది టెస్టులు చేస్తే అందులో రెండు లక్షల నలభై మూడు వేల మందికి ఏదో రోగం ఉన్నట్టే తెలియందట రెండు జిల్లాల కొవ్వుతో బాధపడుతున్న వాళ్ళు చెప్పలేనంత మంది ఉన్నారు అటుగా హెల్త్ ప్రొఫైల్ సర్వే ఏసురుతో ఇక ఇవన్నీ బయటపడ్డాయి మొత్తం తొంభై మూడు వేల ఐదు వందల డెబ్బై ఒక మంది బాధితులు ఉండే అందులో ఒక్క ములుగు జిల్లాలోనే ముప్పై ఆరు పాయింట్ ఒకటి రెండు శాతం మంది కొవ్వు ఉందట వీటిని అన్నిటి రాష్ట్ర సర్కారు కూడా పంపిణి ఇక కొవ్వు అంటే గదనుల కొలెస్ట్రాల్ ఉంటుంది కదా ఆటనుక కాల్షియం ఇంకా రక్తహీనత లివరు థైరాయిడ్ ఇట్లా ఏదోటి కానీ రోగం మాత్రం పక్కా అన్నట్టు ఉందట చాలా మందికి ఒక్కోళ్ళ దాంట్లో ఒక్కటి కాదు రెండు మూడు రోగాలు బోనస్ ఇచ్చినట్టే వచ్చినాయి అనుకోర్రి ఆఫర్ లెక్క వచ్చి కూర్చుని ఇలా ములుగులా ఐదు పాయింట్ ఆరు శాతం సిరిసిల్లలో రెండు పాయింట్ ఏడు శాతం ఉన్నాయట ఎక్కదక్క రోగాలు ఇంకా కిడ్నీ లివర్ ఉన్నోళ్ళు ఎక్కువ ఉండుతోని అంత గుబులు పడతారు ఏమైతుందో అనేది ఇది వీడితోనే అయిపోలేదు ఇంకా కూడా సాగుతుందట రెండు జిల్లాలలో ఎనభై శాతం కెంచి ఎనభై శాతం దాకా మాత్రమే అయినాయి కానీ ఇంకా కూడా ఉన్నాయి అట టెస్టులు కొన్నిటికాడ రత్రం మూత్రం విచ్చిన సుతం ఇంకా టెస్టులే కాలేదట ఇంకా కొన్నిటికాడ ఫోన్లకు మెసేజ్లు పోలేదట అట్ల జరంతా ఆలసైందనుకోర్రి ఇక ఒక్కొక్కరు ఎంత లేదన్నా ముప్పై రకాల టెస్టులు చేసారట అందుకు ఇంకింత ఆలసమైందట టెస్టులు వచ్చతాయి అందుకు సర్వే అయితే ఈ రోగాలు తొంభై శాతం కొవ్వుండు యూతే అసలు ఎంత ఘోరంగా ఉందని గుబులు పడతారు మంచిగా నవ్వుకుంటూ తిరుగుతున్నాం లోపల ఏముందో తెలియదు అవి పెరిగి పెద్దగా ముదిరినాక సర్వే అయితే ఈ రకాల రోగాలు తొంభై శాతం కొవ్వుండు చూస్తే అసలు ఎంత ఘోరంగా ఉందని అందరూ గుబులు పడతారట ఇక మంచిగా నవ్వుకుంటూ తిరుగుతున్నాం లోపల ఏముందో తెలియదు అవి పెరిగి పెద్దగా ముదిరినాక మన ఆట ఇంకెంత టెన్షన్ ఉంటున్నా ఇంకెంత బాధపడతారట జరంత పైలం ఉన్న మీ పానాలు మీకే పట్టింపు ఉండాలి ఉంచుకోవాలి అని ఇంక చెప్తారు